పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో గంజాయి తెప్పిస్తున్న కేసులో మరో నలుగురిని భీమవరం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ మీడియాకు వివరాలు వెల్లడించారు. భీమవరానికి చెందిన ఓ యువకుడిని చెన్నై కస్టమ్స్ అధికారులు అరెస్టు చేయడంలో భీమవరంలో గంజాయి డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. గత నెల 23న ఆరుగురిని భీమవరం వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి కేసుతో సంబంధం ఉన్న మొత్తం 15 మందిని గుర్తించారు. ఈ 15 రోజుల కింద ఒక డ్రగ్ అఫెండర్ పూర్తిగా భానుచందర్ చెన్నైలో పార్సెల్ని ఇక్కడ తెప్పిస్తూ ఇక్కడ చెన్నై అధికారులు వచ్చి కస్టమ్స్ అధికారులు వచ్చి అతని ఇంటిని సోదా చేసి 400 ట్యాబ్లెట్లు తీసుకున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఆ కేసులో భాగంగా మా ఆఫీసర్స్ అందరూ కష్టపడి అతని కాల్ డేటాను తీసుకుని పరిశీలించి ఇతనితో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ చేసి ఫర్దర్ సోదా నిర్వహించగా అంటే అతనితో క్లోజ్ రిలేషన్స్ అతని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పరిశీలించిన తర్వాత అప్పుడు 15 మంది నేరస్తుల్ని గుర్తించాం. అంటే ఈ డ్రగ్ అఫెన్స్లో ఉన్న వాళ్ళు, డ్రగ్ సప్లై చేసిన వాళ్ళు కానీ, కొరియర్లు కానీ, కస్టమర్లుగా కానీ, అతని నెట్వర్క్లో ఉన్న వాళ్ళు ఒక 15 మందిని పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ 15 మందిలో ముందుగా 6 అరెస్ట్ చేశాం. అప్పుడు వీళ్ళు తప్పించుకొని ఉన్నారు. అందులో భాగంగా ఆ తప్పించుకున్న వాళ్ళని ఈరోజు మరో 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 దగ్గర నుంచి కూడా ఎన్డీపీఎస్కి సంబంధించిన ప్రొహిబిటెడ్ ఐటమ్స్ గాంజాని తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి. 4 కౌశిక్ వర్మ, పృథ్వీరాజు, దెన్ ప్రసాద్ అండ్ గోలీ రాజీవ్ అనే 4 వ్యక్తుల్ని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సిఐ వన్ టౌన్ కృష్ణ భగవాన్ అండ్ డిఎస్పీ కష్టపడి పనిచేశారు ఈ కేసులో. ఇంకా కొంతమంది తప్పించుకొని తిరుగుతున్నారు. ఇంకొక 4 ప్లస్ భానుచందర్ యొక్క తోడలుడు ఇంకో అతను ఉన్నాడు, అతని పేరు ఏలూరుకు సంబంధించిన తిరుమల శెట్టి పూర్ణచంద్రరావు అనే వ్యక్తి, అతన్ని కూడా త్వరలోనే మేము పట్టుకుంటాము. మిగిలిన 4 కూడా త్వరలోనే పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.